చలపతిరావు కామెంట్లపై మహిళా సంఘాలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి. ఇప్పటికే అతడిపై పిఎస్ లో కేసు కూడా పెట్టారు. చలపతిరావు కామెంట్లపై ఇప్పటికే అక్కినేని నాగార్జున స్పందించి క్లారిటీ ఇచ్చారు. తాజాగా చలపతిరావు వ్యాఖ్యలపై రారండై వేడుకు చూద్దాం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది. చలపతిరావు కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చలపతిరావు వ్యాఖ్యలపై లేటుగా స్పందిస్తున్నానని, అసలు చలపతిరావు అన్న మాటలకు అర్థమేంటో తనకు తెలియదని, అతడన్న మాటలకు అర్థమేంటో తెలిసాక కోపం వచ్చిందని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నట్టు చెప్పింది. అంతేకాదు ట్విట్టర్ లోనే రకుల్ తన స్పందన తెలియజేసింది. చలపతిరావు తన వయసుకు తగినట్టు ప్రవర్తిస్తే బాగుంటుందని, అంత పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త వాళ్లపైన చెడు ప్రభావం పడుతుందని పేర్కొంది. కెరీర్ ఆరంభంలో చాలా సందర్భాల్లో చాలా మంది ఇలాంటి వ్యాఖ్యలు చేసినా చాలా సార్లు మిన్నకుండిపోయానని, కానీ ఇప్పుడు జరిగిన సంఘటనతో మాత్రం నోరు మెదపకుండా ఉండలేకపోతున్నానని చెప్పుకొచ్చింది. సీనియర్లు కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే బాగుంటుందని ఆమె హితవు పలికింది. కాగా చలపతిరావు కామెంట్ చేసినప్పుడు నాగ చైతన్య రకుల్ నవ్వుతున్న సందర్భం పైన ఆమె వివరణ ఇచ్చింది. చలపతిరావు ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు తాము నవ్వామంటూ దాదాపు 5 నిమిషాల పాటు తమ వీడియోనే ప్రసారం చేశారని, కానీ తాము నవ్వింది అతడి కామెంట్లు విని కాదని వివరించింది రకుల్ ప్రీత్ సింగ్.